కోసం ఎన్నో కేసులు, ఎన్నో పోరాటాలు చేసి ప్రజలలో ఉంటూ నిత్యం ప్రజా సమస్యల పరిష్కారానికి ధ్యేయంగా పనిచేసిన మన తిమ్మరమల్లన్నకు గుర్తించి కాంగ్రెస్ పార్టీ మన ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వడం జరిగింది. దానికి ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మన తిమ్మరమల్లన్నకు భారీ మెజార్టీతో ప్రజలందరూ, చదువుకున్న యువత ప్రజలందరూ ఏకమై ఒక్కతాటి మీటికి వచ్చి అందరూ కలిసి మన తిమ్మరమల్లన్నను ప్రశ్నించే గొంతుకను చట్టసభల్లోకి పంపాలని కోరుకుంటున్నాం. గత ప్రభుత్వం బీఆర్ఎస్ హయాంలో ప్రజలకు ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా పోరాటం చేసి 70 రోజులకు పైగా జైల్లో ఉంటూ 65 కేసులు మించి ఇంకా ఎక్కువ కేసులు వచ్చినా కూడా పోరాటం చేసి జైలు జీవితాన్ని అనుభవించి ప్రజల కోసం పోరాటం చేసిన వ్యక్తిని చట్టసభల్లోకి పంపించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పట్టభద్రులకు ఉందని మనవి చేసుకోవడం జరిగింది.